नमस्ते वेलकम टू 7 PM लाइव शो नेनु संगप्प कोनि एरियाल्लो वरद इंका तग्गलेदु मरिकोनि चोट्ल वरद तग्गिना बुरद कंपु कोडुतुंदि कालनीलो इंका नीलुंडडंतो सेल्लार्ल नुंचि नीटिनि बयट तोडलेकपोतुन्नारु जनं इक 3 रोजुलुगा नीळ्ळलोने उन्न वाळ्ळनि आदुकोवडानिकि एवरु ముందుకు రాకపోవడంతో జనం మండిపడుతున్నారు 100కు పైగా కాలనీలు నీట మునిగినా ఒక్క కార్పొరేటర్ కూడా సహాయక చర్యల కోసం ముందుకు రాలేదు బయటకు వచ్చిన ఒకే ఒక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని సమస్యలపై జనం ప్రశ్నించారు ఇక 3 రోజుల నుంచి నీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు తర్వాత చిన్న పిల్లలు తాగించడానికి పాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ వరదలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా అటు అధికారుల మీద ఇటు ప్రజాప్రతినిధుల మీద మండిపడుతున్నారు ఈ రోజు మా రిపోర్టర్స్ కొన్ని ఏరియాలు తిరిగి వచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజల స్పందన చూద్దాం ఒకసారి 4 రోజులు అయ్యింది వర్షం నీరు ఆ రాత్రి 1 గంట వరకు వర్షం నీరు గల్లీ వరకు వచ్చింది డోర్ వరకు 1 గంట వాడు పడుకొంతవడికి ఆ చెరువు కొట్టిందని మేము పడుకున్నారం పడుకున్నట్టే ఉన్నాము నాయనపరమ మాకు పలకరిస్తే దిక్కు లేదు ఏం లేదు పాల ప్యాకెట్ లేవు మంచి నీళ్ళు లేవు ఏమీ లేవు మా దగ్గర కార్పొరేటర్ చెప్పాము ఎమ్మెల్యే గారికి చెప్పాము జేహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పాము మాజీ ఎమ్మెల్యేలకు చెప్పాము అందరికీ చెప్పినాము కానీ ఎవరు రెస్పాన్సిబుల్ గా తీసుకోవట్లేదు అక్కడ ఎమ్మెల్యే గారు అన్నారంట అక్కడ సంగతి మాకు అనవసరం అవసరం లేదు ఇది ఫస్ట్ అది క్లియర్ చేయమని చెప్పారంట అక్కడేమో కాలువ ఇరగొట్టిరు ఆ వర్ష ఆ నీళ్ళు మొత్తం రివర్స్ ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఆ కాలువను ఓపెన్ చేస్తే చేపలు పోతాయి వాళ్ళకు ఆ ప్రాబ్లం వాళ్ళ చేపలు ముఖ్యం ఇక్కడ మనుషులు ముఖ్యం కదా సార్ ఈ నీళ్లు పోతట్టు మాకు తిండి లేదు పాలు లేవు కూరగాయలు లేవు ఏ అధికారి రావటం లేదు ఏ రాజకీయ నాయకులు రావటం లేదు ఏం లేదండి ఇప్పుడు ఎవరు ఎన్ని అన్నా సరే కానీ ఇబ్బందులు పడుతుందా ప్రజలే ప్రతి వర్షాకాల సీజన్ లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దీనికి ఇంతవరకు కూడా వచ్చిపోవడం అందరం వస్తున్నాం పోతున్నాం అన్ని జరుగుతున్నాయి కానీ శాశ్వత పరిష్కారం మాత్రం లేదు ఇప్పటి వరకు అయితే ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారో పరిస్థితి ఈ టోటల్ గా కార్పొరేటర్ ఫెయిల్యూర్ అండి అసలు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు పక్కన మోరి కాలువ ఉంది అసలు ఇక్కడ వాటర్ నిల్వాలసిన అవసరమే లేదు పక్కన ఉన్న దానికి డైవర్ట్ చేసి ఉంటే ఇప్పటికి ఇక్కడ వాటర్ అనేది అసలు నిలుపుదల అనేది ఉండకపోయేది ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు ఏ ముద్దు నిద్రలు ఉన్నారో అర్థమైతే లేదు ఎన్నిసార్లు నీళ్ళు కొట్టి నేపినా కానీ వాళ్ళు ఈ 5 సంవత్సరాలు చేసింది లేదు మన్ను మశానం ఏం లేదు అంత వాటర్ అనేది ఏ విధంగా నిలిచింది అనేది కాలనీ ఒక డీసెంట్ కాలనీ మునిగిపోయిన పరిస్థితి అండి ఇంకా సాధారణ వ్యక్తులు సాధారణ ఏరియాలో వేరు సబ్ తీసుకెళ్ళగే మన ఖానేకు కుత్తియ నాపిస్తారా సోనే కుబలో కైసారైనా దో దిన్ సే ఏత్ పరేషాన్ హో రేమ్ कोई कुछ नहीं दिया कोई पूछे नहीं और बोल के छोड़े नहीं है नदी कभी भी छोड़ते थे नदी मैं आज से नहीं हूँ 30 साल से हूँ यहाँ पे हम मरना बोल के अचानक छोड़े ये नदी हमारे मौत की देखने के वास्ते यहाँ से जब लौट मारी तो मैं पानी में गोल फिरते हुए दीवार को टच करी रस्सियाँ डाल के खींच लिया मेरे को मेरे बस्ती के लोग ना कोड़कू नीलू ला इंटो చిక్కుకుంటే మీది నుంచి తీసుకెళ్ళిన హై టెన్షన్ వైర్లు ఉన్నాయి ఏమన్నా ఎవరు చెప్పండి జవాబుదారీ ఓట్ల కోసం అయితే వస్తారు అడుక్కోవడానికి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరు రాడా ఇప్పుడు దాకా ఒక్కనాడు కార్పొరేటర్ రాదు ఎవరు రారు అసలు ఆమె ఎవరు ఆమె పేరు ఒక్కటి తెలుసు అందరికి తప్పితే ఆమె ముఖం తెలీదు ఆమె ఇప్పుడు దాకా ఎప్పుడు రానే లేదు ఆమె ఇప్పుడు మేము అసలు మా పరిస్థితి ఎట్లా అంటే కరోనా కన్నా భయం అయిపోయింది ఇప్పుడు మా ప్రాణాలు ఒకటే ఉన్నాయి ఇంకా మాకు ఏం ఆధారం లేదు మాకు రైట్ ఇది పరిస్థితి 3-4 రోజుల నుంచి బురదలో ఉండడం వల్ల నీళ్ళలో ఉండడం వల్ల వాళ్ళకి ఏమీ దొరకలేదు ఎవరు కూడా సహాయం అందించడం ముందుకు రాలేదని చెప్పి వాళ్ళు తీవ్ర ఆవేదనతో కడుపు మంటతో బాధతో ఉన్నారు ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా హైదరాబాద్ కావాల్సిన సహాయం ఏది ముఖ్యంగా 30% దాదాపు 30% హైదరాబాద్ ఇప్పటికి కూడా నీళ్ళలో వరదలో బురదలో ఉంది నీళ్ళు తగ్గిండొచ్చు కానీ బురద కంపట్లో ఉంది సో దీనికి క్లియర్ కావాలంటే ఏం చేయాలి ముఖ్యంగా ఈ బురద ఉండడం వల్ల ప్రమాదం ఏంటి ఎందుకంటే అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది చాలా ఫాస్ట్గా అంటువ్యాధులు స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది ఇవన్నీ మాట్లాడదాం మనతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చూసినటువంటి అధికారి డాక్టర్ ఆర్వి చంద్రవర్ధన్ గారు చంద్రవర్ధన్ గారు గుడ్ ఈవినింగ్ మీరు చూస్తున్నారు హైదరాబాద్లో ఆడియో లేదండి ఆడియో లేదు సార్ ఆడియో వినిపిస్తలేదా హలో ఇప్పుడు ఓకే సార్ హైదరాబాద్ ని చూస్తున్నారు 3 రోజుల నుంచి మొత్తం నీళ్ళే ఉన్నాయి కొన్ని చోట్ల నీళ్ళు తగ్గినప్పటికీ అక్కడంతా బురద ఉంది తర్వాత ఇంకా చాలా చోట్ల నీళ్ళు పోలేదు అఫ్ కోర్స్ చాలా హెవీ రెయిన్ ఉంది కానీ ఒక రోజులో ఒక మామూలుగా గంటలో 2 గంటలు పోవాలి ఒక రోజులో అన్న పోవాలి కదా 2 రోజులు అవుతుంది ఇంకా చాలా కాలనీళ్ళు పూర్తిగా నీట మునిగి ఉన్నాయి అక్కడికి పోయే పరిస్థితి లేదు ఈ రోజు కూడా బోట్లలోనే పోయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తర్వాత కొంతమంది పోలీసు అధికారులు పోలీసు లోకల్ పోలీసు వాళ్ళు పోయి వాళ్ళని తీసుకురావడము వాళ్ళకి ఏదైనా ఇవ్వడము చేసినారు ఇప్పుడు దీని పరిస్కారం ఏంది హైదరాబాద్ ఈ నీట మునిగిన హైదరాబాద్ కి పరిస్కారం ఏంది చూడండి ఇప్పుడున్న పరిస్థితి చాలా శోచనీయమైన పరిస్థితి అండి
ఇలాంటి దుర్భర పరిస్థితి ఎందువల్ల వచ్చిందంటే మనకు తెలుసు. మనం గతంలో కూడా మాట్లాడాం, ఇది విశ్వనగరం అంటారు, కానీ ఈరోజు ఇవాళ పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. మనందరికీ తెలుసు విచ్చలవిడిగా ఈ అర్బన్ డెవలప్మెంట్ ని ఏ ప్రమాణాలు లేకుండా విస్తరించటం, మరి అదేవిధంగా మన కాలనీస్ అన్ని కూడా ఈ వాటర్ బాడీస్ అంతా కూడా వాటిని కూడా కబ్జా చేయటం, నాలాలని కూడా కొద్దిగా మీ కెమెరాను దూరం పెట్టుకోలేరా, కొద్దిగా దూరం పెట్టకపోవటం వల్ల అనేకమైన సమస్యలు కూడా లోనవుతున్నాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఇమ్మీడియట్ గా ఈ మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ ఉండాలండి. ఇది కేవలం జిహెచ్ఎంసి ఒక్కరే కాదు, అన్ని శాఖల్ని సమన్వయపరిచి వాళ్ళందరినీ ఒక ప్రణాళికాబద్ధంగా యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకెళ్ళాలి, నిపుణులు తీసుకురావాలి. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇప్పుడు నీళ్లు ఇంకా ఉన్నాయి, చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసి మరి ఇతర శాఖలు అందరూ కూడా ఉమ్మడిగా ముందుకొచ్చి వీళ్ళని ఏ రకంగా ఆ నీళ్లు తొలగించడం, మరి ఇంకా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కేవలం ఎన్డీఆర్ఎఫ్ ఒకటే సరిపోదు. ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ కి మనం అవసరమైనప్పుడల్లా వాడుకుంటున్నాం, కానీ వాస్తవంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ చట్టం ప్రకారము మనకు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్ కూడా అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ కూడా అందుబాటులో లేదు. ఇక్కడ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ ని కూడా క్రియేట్ చేయాలి, స్థానికంగా వాళ్ళు కూడా క్రియేట్ చేయాలి. ఆంధ్రాలో ప్రత్యేకంగా అండర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద అది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తరచూ మీట్ అవ్వాలి. ఈ ప్రమాదాలు జరగకుండా నివారించడం ఎలాగా, అందరిని అన్ని శాఖల్ని కూడా సమన్వయపరిచి రెగ్యులర్ గా సూచనలు సలహాలు తీసుకొని ఇంకేమేమి చర్యలు తీసుకోవాలని ముందుగానే చర్చించేవారు. కానీ వాస్తవంగా తెలంగాణ ఎలాంటి చర్చ లేదు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడప్పుడల్లా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహిస్తారు. ఆ మిగతా టైంలో ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఏ రకంగా ఆంధ్రాలో విపత్తులు సంభవిస్తాయి, సైక్లోన్ సంభవిస్తాయి, అక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ అది కావాల్సిన డ్రిల్ ఉంది. కానీ ఇక్కడ మన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తుల శాఖలని టోటల్ గా నిర్వీర్యం చేశారు. ఇవాళ కేవలం ఏదో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగో లేకపోతే మాన్సూన్ టీమ్ ని పంపించటం, ఎన్డీఆర్ఎఫ్ ని వాడుకోవటం కాదు. ఇప్పుడు చూసాం ఇది ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. ఆ మరి అదేదో ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఉండాలి, ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ అంటారు, దాన్ని అమలు చేసే విధంగా అందరినీ కూడా భాగస్వాములు చేసి ఇక్కడ ముందుగానే వల్నరబిలిటీ మ్యాపింగ్ చేయాలి. ఏ ప్రాంతం జలమయం అవుతుంది, ఏ ప్రాంతం వరకు వాళ్ళ ఎంత తీవ్రంగా ఉండబోతుంది ఈ పర్టికులర్ ఏరియాలో, అవన్నీ కూడా వాళ్ళు మ్యాపింగ్ చేసుకోవాలి. ఎలాంటి మ్యాపింగ్ చేయకుండా ఇదో అడ్హాకిజం ద్వారా ఉత్పత్తి జరిగింది కదా, జనాల్ని పంపి మనం శాఖ పరంగా వాళ్ళని పంపించటం తాత్కాలికంగా చేయటం వల్ల సరిపోదు. ఎందుకంటే శాశ్వతమైన నివారణ పనులు చేయాలి. ఎందుకు విపత్తులు ఎప్పుడూ సంభవిస్తాయి, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల విపత్తులు సహజంగా సంభవిస్తాయి, తరచూ సంభవిస్తాయి, ఇంకా వాళ్ళు ఇంకా విపరీతంగా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విధాలుగా అన్ని శాఖలను సమన్వయపరిచి ఒక మైక్రో ప్లాన్ తయారు చేసి ఇక్కడ నాలా పూటికనండి, లేకపోతే ఈ వాటర్ బాడీస్ లో ఎన్క్రోచ్మెంట్. ఇవాళ ముఖ్య విషయం ఏం చూసామంటే కిర్లోస్కర్ కమిటీ అని గతంలో ప్రభుత్వాలు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కిర్లోస్కర్ కమిటీతో పాటు ఓయాన్స్ కమిటీ కూడా ఉంది. వీళ్ళందరూ సూచించారు ఏంటంటే ఈ ఆక్రమణాలు ఏమేమి ఉన్నాయి, నాలా మీద ఆక్రమణాలని వాళ్ళని తొలగించాలి, యుద్ధ ప్రాతిక మీద దాదాపు 300 పైగా ఆక్రమణాలని, తీవ్రమైన ఆక్రమణల్ని వాళ్ళు గుర్తించారు. మరి దాన్ని ఇమీడియట్ గా తొలగించడం ఒక ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. ఎందుకంటే కంటి తుడుపు వల్ల ఏమి జరిగేది కాదు, ఈ ఆక్రమణం తొలగించకపోతే ఇలాంటి సమస్య ఎప్పుడు ఇలాగనే ఉంటుంది. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో కి అడ్డుగా ఉన్నారు వీళ్ళు. నాలాలు పూడిక తీయటం కాదు, నాలాల్ని వైడ్ చేయాలి, నాలాల్లో ఉన్న స్టామ్ వాటర్ డ్రైన్ మీద ఉన్న ఆక్రమణలు అన్ని కూడా కట్టడాలన్నీ కూడా మనం తొలగించాలి, అవసరమైతే ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకురావాల్సిందని కిర్లోస్కర్ కమిటీ వారు కూడా సూచించారు. కానీ రాజకీయ ఒత్తిడి వల్ల ఇలా చేస్తే ప్రమాదం ఉంటుంది, మాకు మనుగడ ఉండదు కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవటం వల్ల ఇది ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఒక చాలా తీవ్రంగా ఆలోచించి ఉన్నత స్థాయిలో ఆలోచించి ఒక పొలిటికల్ విల్ చూపించాలి, విజన్ చూపించాలి, అప్పుడే మనం ఇవన్నీ ఈ సమస్యలన్నీ మనం అధిగమించే అవకాశం ఉందండి. రైట్ సార్, పరిశ్రమ తగ్గి 2 రోజులైనా మొత్తం ఉప్పల్, రామంతపూర్, కర్మన్ఘాట్, తర్వాత గగన్పాడ్, ఆరంఘర్, మణికొండ,
టోలీ చౌకీలోని చాలా కాలనీలు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. ఈరోజు కూడా ఎన్డీఆర్ఎఫ్ తర్వాత స్టేట్ డిఆర్ఎఫ్ తర్వాత లోకల్ పోలీస్ వీళ్ళందరూ కూడా పడవలు వేసుకొని ముఖ్యంగా ఫలక్రూమ్ ఏరియా కూడా పడవలు వేసుకొని పోయి అక్కడ లోకల్ వాళ్ళకి ఏదో సాయం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళని తీసుకొచ్చి బయట పునరావాస కేంద్రాల్లో పెట్టారు. ఉప్పల్ ఏరియాలో లోకల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఒక ప్రాంతానికి పోయి అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఆయనకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఏమైంది చూద్దాం ఒకసారి. అది ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి ఎదురైనటువంటి చేదు అనుభవం. ముఖ్యంగా ఆయన ఖాళీలో తిరుగుతుంటే దాదాపు మూడు రోజుల నుంచి వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా పూర్తిగా నీళ్ళలో ఉన్నారు. వాళ్ళు బయట కాల్పెట్టే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అక్కడ దాదాపు ఎదలోతులో నీళ్ళు ఉన్నాయి. వాళ్ళు బయటకు రాలేరు, బయటకు వస్తే లోపలి పోయిన పరిస్థితి ఉంది. సో అటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యే పోతే కనీసం మమ్మల్ని పట్టించుకోరా, మాకు కనీసం తాగడానికి తినడానికి ఎట్లాంటి ఇది చూడరా అని చెప్పి వాళ్ళు అడిగారు. ఇక ఈరోజు కేవలం ఈ ఒక్కరోజు మొన్నటి వరదల్లో కొట్టుకుపోయినటువంటి 6 డెడ్ బాడీలు దొరికింది. ఈరోజు 6 ఒక్కొక్క ఆయన ఎయిర్లైన్స్ ఆఫీసర్, ఎయిర్లైన్స్ సంబంధించిన అధికారి ఒక ఆయన, తర్వాత ఒక అన్నోన్ డెడ్ బాడీ ఒకటి మహమ్మద్ అహ్సాన్ అని చెప్పి, ఆ తర్వాత ఒక రిటైర్డ్ పోస్ట్ అధికారి పోస్టుల అధికారి ఒకరు, ఈ విధంగా తర్వాత ఇద్దరు యువకులు కారులో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులు దొరికారు. అటు బీరంగూడలో 3 కింద కొట్టుకుపోయినటువంటి 30 ఆనంద్ అనే యువకుడి యొక్క డెడ్ బాడీ కానీ ఆయన కారు కానీ ఇప్పటిదా దొరకలేదు. మొన్న రాత్రి 3 కింద రాత్రి అది వరదలో ఆయన కారు కొట్టుకుపోయింది. చివరి ఫోన్లో మాట్లాడుతూ నాన్న నేను కారులో కొట్టుకోబో నా కారు ఎట్టో కొట్టుకోబోతున్నా నేను తిరిగి రానేమని చెప్పి మాట్లాడుతున్నాడు. సడన్గా ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఆ తల్లిదండ్రులు 3 అల్లాడుతున్నారు, 3 అధికారులు వెంటబడుతున్నారు, అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పి ఈరోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఒకసారి ఆ తండ్రి యొక్క ఆవేదన విందాం. ఆపరేషన్ జరగటం లేదు, నీళ్ళలో దిగే గజయితగా లేరు, నీళ్ళలో దిగి వెతికేటువంటి టీం కావాలి, రిస్కీ ఆపరేషన్ టీమ్స్ కావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమకారంగా మాట్లాడుతున్నా, నేను ఒక తెలంగాణ ఉద్యమం చేసిన, కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ పక్కన కూర్చొని ఉద్యమం చేసిన గన్ పార్క్ దగ్గర, ఎక్కడుంది నా ఉద్యమానికి ఫలితం ఇదేనా? నా కొడుకు పోతే కనీసం నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నా. నేను ఇంత దౌర్భాగ్యం అనేటువంటి ప్రభుత్వం ఉన్నది, నా కొడుకుని ఐడెంటిఫై చేయాలంటే ప్రభుత్వం అసమర్థత. ప్రభుత్వం ఈ ప్రభుత్వం పని
దానికి మళ్ళా ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి గారు మన్మడు ఒకవేళ నీళ్ళలో కొట్టకపోతే చెయ్యడా రక్షించుకోరా ఒక ఎమ్మెల్యే కొడుకు కొట్టకపోతే రక్షించుకోరా ఒక మినిస్టర్ కొడుకు కొట్టకపోతే రక్షించుకోరా ఎమ్మెల్యేలకు మంత్రులకే ఉందా ఇది మామూలు సామాన్య ప్రజలకు లేదా ఈ సౌకర్యమే లేదా అది బీరంగూడలో కొట్టుకుపోయినటువంటి ఒక తండ్రి కొడుకు యొక్క తండ్రి ఆవేదనది ఇప్పటిదాకా ఆయన దొరకలేదు మూడు రోజుల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దొరకలేదు దాని బాడీ కానీ కారు కానీ ఏం దొరకలేదు సో అది అదే ఆయన ఆవేదన మనతో జాయిన్ అవుతున్నారు పర్యావరణవేత్త కలపాల బాబురావు గారు బాబురావు గారు మీరు చూస్తున్నారు నిజానికి చాలా హెవీ రైన్ డౌట్ లేదు అందులో చాలా అత్యధిక వర్షం పడింది దాదాపు 30-40 ఏళ్లలో ఈ మధ్యలో పడలేదు అంత ఆ స్థాయిలో పడింది కానీ ఇంకా 30% హైదరాబాద్ నీళ్ళలో ఉంది అది పోలేదు ఈ నీళ్ళు తోడడానికి తర్వాత బురద తీసేయడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది ముందు ఇప్పుడు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఏం చర్య తీసుకోవాలి ఏ యాక్షన్లోకి దిగాలి గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పటిదాకా చాలా కాలనీలోకి కార్పొరేటర్లు పోలేదు ఇంకొన్ని కాలనీలోకి ఈ డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలేదు తర్వాత చాలామంది ఇంకా నీళ్ళలో ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఇమ్మీడియట్గా చేయాల్సినటువంటి యాక్షన్ ఏంది అసలు ముందు నుంచి ఆలోచన లేకుండా ప్రణాళిక లేకుండా నగర నిర్మాణం చేశామండి ఈ నగరాన్ని విస్తరించుకుంటూ పోతున్నాము మహానగరం విశ్వనగరం అని చెప్పి మాటలు మాట్లాడుతున్నాం కానీ ఈ ఉన్న నగరం నిర్మాణంలో ఉన్న లోపాలు ఏమిటి వీటిని ఎలా సరిదిద్దుకోవాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు అక్కడి నుంచే సమస్య మొదలైంది ఇదేమో విపత్తుల కాలము రానున్న కాలం ఇలాంటివి ఇంకా చాలా తరచుగా వస్తాయి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏదో చాలా ఏళ్ల తర్వాత వచ్చింది కనుక మొదటిసారి అనుకోవచ్చు ఇక ముందు మళ్ళీ 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 తరచుగానే వస్తాయి దానికోసం అసలు దాన్ని అధ్యయనం చేయాలి కదా ఈ నగరంలో ఇంత వరద వస్తే ఇంత ఇంత వర్షపాతం వస్తే ఈ ఏ ప్రాంతాల్లో ఈ వరద వచ్చే అవకాశం ఉన్నది ఈ వరద నీటిని ఎలా తొలగించాలని ఒక అధ్యయనం చేయకుండా గబక్కన ఎట్లా దానికి సమాధానం దొరుకుతుందండి ఇప్పుడైనా మెలుకుని అధ్యయనం చేయిస్తారా చేయించిన తర్వాత ఎక్కడెక్కడ నీళ్లు నిలుస్తే ఆ నిలిచిన నీళ్లను ఎలా తొలగించాలి ఎక్కడికి పంపించాలి మళ్ళీ ఇంకొక ప్రాంతం బాధపడకుండా ఆ ఏర్పాట్లకు ఉన్న డిజైన్ అనేది కావాలి కదా ఈ ప్రణాళిక ఉండాలి కదా ఆ ప్రణాళిక ముందు తయారు చేయకుండా గబక్కన ఒకసారి వాళ్ళ ప్రమాదం వచ్చేసిందంటే దీనికి తక్షణ సమాధానం అంటే ఎట్లా దొరుకుతుందండి ఇది చాలా క్లిష్టమైన సమస్య కదా రకరకాల ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లోనే వరద వచ్చింది అన్ని ప్రాంతాల్లోనూ రాదు కదా ఆ ప్రాంతాల్లోనే ఎందుకు వచ్చింది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎటువైపు నుంచి వస్తున్నాయి ఎటువైపు పోయే అవకాశం ఉన్నది మా మిత్రుడు కూడా ఒక ఆయన ఉన్నాడు అటు బిఎన్ రెడ్డి నగర్ దగ్గరలో అతని ఇంటి ముందు కూడా రోడ్లన్నీ నిండిపోయి ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నాడు చాలా కిందటిసారి వాహనాలకే రాలేదు ఇప్పుడు ఇంకా పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది సో వీటికి ఎందుకంటే ఆ నగర ఆ నీళ్లు పోవటానికి వ్యవస్థలు లేకుండానే అనుమతులు ఇచ్చేశారు ఇళ్లు కట్టేసుకున్నారు ఇళ్లు కట్టుకునేటప్పుడు చాలా మంది కూడా పౌరులుగా కూడా కొంత ఈ లోపం ఉన్నది అసలు ఎక్కడికి పోతుంది డ్రైనేజీ ఎలా పోతుంది అనేది ఎవరు పట్టించుకోలేదు మాస్టర్ ప్లాన్ అంటారు సిటీకి మాస్టర్ ప్లాన్ లో ఇవన్నీ కన్సిడర్ చేశారా మాస్టర్ ప్లాన్ వేసేటప్పుడు ఓన్లీ గ్రీన్ జోను ఆ జోను ఇండస్ట్రియల్ జోన్ అంటే సరిపోతుందా కాదు కదా సమగ్రంగా ఉండాలి కదా ఆ మాస్టర్ ప్లాన్ సమగ్రం లేనందువల్లనే ఈ సమస్యలు వచ్చినాయి ఈ ఇలా పల్లె ప్రాంతాలని తెలిసిన తర్వాత అక్కడ దానికి అసలు జిహెచ్ఎంసి ప్లాట్ లేఅవుట్ ఎలా అనుమతి ఇచ్చింది అనుమతి వచ్చింది కనుక జనం కొనుక్కున్నారు కొనుక్కున్నందువల్ల ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇళ్లు కట్టుకున్నారు హైదరాబాద్ లోనే కొంచెం ఆనాడు ఇళ్ల స్థలాలు చౌకగా దొరికినాయి కనుక ఇల్లు కట్టుకునే అవకాశం ప్రజలకు వచ్చింది ఇప్పుడు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం ఎవరికి రావట్లేదు అందరూ అపార్ట్మెంట్లు కట్టుకోవాల్సిందే అపార్ట్మెంట్లు ఉండాల్సిందే సో అప్పుడు జరిగిపోయినాయి కూడా ఇప్పుడు సరిదిద్దడానికి ఏం ఏర్పాట్లు చేస్తారు అధికార వ్యవస్థ దానికి మేల్కొని చేయకపోతే ఇండివిజువల్ గా వ్యక్తులుగా ప్రజలు ఏం చేయగలుగుతారండి ఇంత నగరానికి సంబంధించి పూర్తి అవగాహన ఒక్క వ్యక్తి కొందరు పౌరులకు ఎక్కడ ఉందో వాళ్ళ కాలనీ గురించి చేసుకోవటమే వాళ్ళకి కష్టమవుతుంది మొత్తం నగరం గురించి చాలా మంది వేరే చోట ప్రాంతాల నీళ్లు వాళ్ళ కాలనీలోకి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు అసలు అక్కడి నుంచి వీళ్ళ కాలనీలోకి నీళ్లు రాకుండా ఆపే వ్యవస్థ ఏమన్నది లేదు కదా స్టాంప్ వాటర్ డ్రైన్ సిస్టమ్ ఎంత ఉంది ఎంత తీసుకోగలుగుతుంది సూవేజీకే శుద్ధి చేసే వ్యవస్థ పూర్తిగా లేదు ఇంకా మనం ఇప్పుడు విశ్వనగరం అంటాం మాటల మీద వెళ్తే ఇది ఎన్ని రోజుల్లో ఖాళీ అవుతుంది అనేది నేను అప్పటికప్పుడు చెప్పగలిగే విషయం కాదండి అది అసలు అక్కడ ఏ ప్రాంతంలో ఎంత నీళ్లు ఉన్నది అని అంచనా వేయాలి అంచనా వేసిన తర్వాత దాన్ని పంపింగ్ చేసే వ్యవస్థ ఉండాలి ఆ పంపింగ్ చేసినప్పుడు ఆ నీళ్లు ఎక్కడికి పంపించాలి ముందు
ఏ ప్రాంతానికి పంపించగలుగుతాం, ఎటువైపు పంపించగలుగుతాం, ఆ దానికి కూడా ఏర్పాటు లేకుండా పంపింగ్ ఎక్కడికి చేస్తారు? మూసీ నదికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో అయితే పోనీ నదిలోకి చేస్తారేమో, దూరంగా ఉన్న ప్రాంతాల నుంచి మళ్ళీ మళ్ళీ ఎక్కడికి పంపించాలి? దారి ఏది? డ్రైనేజ్ సిస్టమ్ తీసుకునే పరిస్థితి లేదు కదా ఇవి ఇవాళ. అందువల్ల అవన్నీ కూడా ప్రత్యేకంగా ప్రతి ప్రాంతం గురించి నిపుణులైన వాళ్ళు దాన్ని పరిశీలించి మాత్రమే చేయగలుగుతారండి, ఊరికనే నోటి మాటతో చెప్పేది కాదండి అది. ఎందుకంటే సమస్య తీరాలంటే సరైన అవగాహనతో తీరిస్తేనే వస్తుంది. అది చేయనందువల్లనే ఇవాళ సమస్యలన్నీ వస్తున్నాయి. కనుక ఖచ్చితంగా దానికి లోతుగా పరిశీలించాలి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ప్రతి చోట ప్రాంతంలో ఉన్న పౌరుల్లో కూడా నిపుణులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య కనుక వాళ్ళకే కొద్ది సరైన ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉంటది. వాళ్ళందరూ ఎక్కడికక్కడ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో సమావేశాలు ఏర్పాటు చేస్తారు, ఎట్లా చెయ్యాలి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటే దానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి, దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి. యంత్రాంగం కావాలి, పంపులై కావాలంటే ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. మళ్ళీ మాట్రం ఈ వరద చాలా కాలనీలో ఇంతకుముందు చెప్పినట్టు 144 కాలనీలు ఇంకా కూడా నీళ్ళలో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తినడానికి తిండి, నీళ్లు, పాలు ఏం దొరకనటువంటి పరిస్థితి ఉంటే, ఇక కొన్ని వ్యాపారాల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, లింగంపల్లి ఏరియాలో ఒక ఫర్నిచర్ షాప్ చూపిస్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ ఇది. అట్లా కొన్ని వేల షాప్స్ నీళ్ళలో మునిగిపోయినాయి, వాళ్ళ వస్తువులు పూర్తిగా, వాళ్ళ సరుకులు పూర్తిగా నీళ్ళలో మునిగిపోయినాయి. ముఖ్యంగా బట్టల దుకాణం లాంటివి, ఇలా ఫర్నిచర్ షాప్ లాంటివి పూర్తిగా మునిగిపోవడం వల్ల వాళ్ళకి ఏ స్థాయిలో నష్టం ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పూర్తి ఇన్వెస్ట్ తీసుకొచ్చి ఆ షాపులు పెడతారు, ఆ షాప్ పూర్తిగా తడిసిపోవడం ద్వారా బట్టలు లాంటివి తడిసిపోతే వాటి మళ్ళీ అమ్ముకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా బురదతో అవి పూర్తిగా కంపు వచ్చేసి ఆ బురద ఆ బట్టలు అంతా పూర్తిగా తడిసిపోతుంది. సో దాన్ని మళ్ళీ ఎవరు అంత ఈజీగా ఎవరు నమ్మలేరు. సో ఇట్లాంటి పరిస్థితి ఉంది. మనతో ఈ ఫర్నిచర్ షాప్ ఓనర్తో ఒకసారి మాట్లాడదాం. ఆయన పేరు మురళీకృష్ణ. మురళీకృష్ణ గారు, ఎక్కడుంది మీ షాప్? షాప్లోకి నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఇంకా నీళ్ళు ఉన్నాయా? సార్ నమస్కారం అండి, నేను లింగపల్లి ఉంటాను, బిహెచ్ఎల్ లింగపల్లి. మన నాలాకు 100 మీటర్ దూరంలో ఉంటాము. నాలా మొత్తం నిండిపోయి రోడ్డు మించాలి, మాకు మొత్తం వచ్చేసాయండి మాకు నీళ్ళలో. మా పరిస్థితి దయనీయంగా ఉంది. వ్యాపారాలు లేక మేము కరోనాతో దెబ్బ తినిపోయి వ్యాపారం లేక మొత్తం లాస్ అయి ఉన్నామండి. ప్రజలు ఉన్న ప్రదేశంలో ఈ టైంలో ఈ వర్షం వల్ల ఈ రోడ్ మీద వాటర్ అంతా నిండిపోయి, నాళ్ళని నిండిపోయి మా షాపులు మొత్తం వచ్చేసి దరిదాపుల కోటుకుల పైన నష్టమైపోయి, ఇలాంటి పరిస్థితులు లేకపోయి ఇన్ని ఫోన్లు చేసినా కూడా ఎవ్వరు కూడా ఫోన్లు ఇబ్బంది కాలేదు సార్. ఎవ్వరు కూడా టైంకు ఒక్క జనరేటర్ రాలేదు, ఏం రాలేదండి సార్. మేము బతలాడి వాళ్ళని వీళ్ళని బతలాడి ఇన్ని బండ్లు పట్టుకొచ్చామంటే 2 ట్రాక్టర్లు, 2 జనరేటర్లు, మోటార్లు పెట్టుకొచ్చి ఏ ఫోన్ చేసినా కూడా ఎవ్వరు రెస్పాన్సిబుల్ కాదు సార్. మనకి ఇచ్చిన నెంబర్ చూస్తుంటే ఒక్క నెంబర్ కూడా ఫోన్ ఎత్తట్లేదు, అన్ని కాల్ వెయిటింగ్ వస్తున్నాయి, ఎవరు సమాధానం చెప్పట్లేదు. అక్కడ పని ఉందండి, ఇక్కడ పని ఉందని చెప్పి అంటారు తప్ప ఒక్క మనిషి రాలేయండి. మేమే అక్కడ మనుషులు పిలిపించేసి 140,000 రూపాయలు ఇచ్చేసి బండ్లకు, బ్యాటరీలకు, వాళ్ళకు వీళ్ళు పెట్టించి చేపించి లేబర్ పెట్టి మొత్తం నీళ్ళు ఓడిచడానికి పెట్టేసామండి. అలా జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్ ఫోన్ చేశారా? జిహెచ్ఎంసీ చేశానండి. మన ఇది మన మన ఇది అన్నిటి సంబంధించి మన ఫోన్ లో వచ్చిన మెసేజ్ అన్ని నెంబర్ అన్ని దరిదాపుల 100 సార్లు ఫోన్ చేశానండి. ఒక్క ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నారు, ఒక ఫోన్ సమాధానం చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం కావట్లేదు. ఎన్ని రకాల ఇబ్బంది అవుతున్నామో అంత రకాల ఇబ్బంది అయ్యాయండి మేము. రైట్, మురళీకృష్ణ గారు, అది మీ పరిస్థితి. ఇది ఒక్క మురళీకృష్ణ పరిస్థితి కాదు, మొత్తం హైదరాబాదులో ముఖ్యంగా ఈ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని వేల షాప్ ఓనర్ల పరిస్థితి. ఆ మురళీకృష్ణ గారు చెప్పినట్టు కరోనా వల్ల దాదాపు 7-8 నెలల నుంచి వాళ్ళు ఒక్క పైసా ఆదాయం లేక తీవ్ర నష్టాల్లో ఉన్నారు. కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ స్థాయిలో వాళ్ళకి ఉన్నట దగ్గర బిజినెస్లే లేవు నిజంగా. ఆయన ఫర్నిచర్ షాప్ కావచ్చు, బట్టల దుకాణం కావచ్చు, ఇంకా వేరే ఏదైనా షాప్ కావచ్చు, ఏ షాప్ కూడా గిరాకీ లేదు. ఒక కిరాణం షాప్ తప్ప, కూరగాయల షాప్ తప్ప నిజానికి ఏ షాప్ కూడా ఈ 8 నెలల నుంచి గిరాకీ లేదు. వాళ్ళందరూ తీవ్రంగా నష్టపోయినారు. పోనీ ఇప్పుడిప్పుడే వాళ్ళ పబ్లిక్ మూవ్ అవుతుంది, ఇప్పుడిప్పుడు తెరిచి పెట్టుకుందామంటే ఒక్కసారి వర్షం వాళ్ళ మీద నిజంగానే పిడిగేసింది. వాళ్ళ పరిస్థితి ఎట్లా మనం చూసాం, ఇది అందరూ వ్యాపారస్తుల యొక్క పరిస్థితి. బాబురావు గారు, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి వ్యాపారస్తుల్ని ఆదుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయొచ్చు? ఏమండి, ప్రభుత్వాలు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి కొంత బడ్జెట్ ఉండాలండి. వాళ్ళకి సహాయం అందించాలి. వాళ్ళు కనీసం కొన్ని నెలల పాటు మామూలు జీవితం గడపడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం ఇవ్వాలి. ప్రపంచంలో ప్రతి చోట్ల చేస్తారు, ఎక్కడైనా జరిగినా కూడా. మరి ఇక్కడ కూడా అది ఉండాలి. ఏర్పాటు మరి ప్రభుత్వం చేస్తుందో లేదో నాకు తెలీదు, కానీ చేయాల్సిన అవసరం అయితే ఉండాలి. లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? ముందు ఇమ్మీడియట్ గా తక్షణంగా చేయాల్సిన పరిస్థితి వాళ్ళందరికీ తిండి అందించే ఏర్పాటు చేయాలి కదా. ఇంతకు ముందు మీరు చూపించిన దాని ప్రకారం చాలా మందికి పాలు, నీరు, తిండి కూడా దొరకట్లేదు అంటున్నారు కదా. అవి ప్రాథమికంగా ముందు అందజేయాలి కదా.
అవి అందజేసిన తర్వాత ఈ నీళ్లన్నీ వరదంతా వెనక్కి తీసిన తర్వాత వాళ్ళు ఎలా బతకాలనే దానికి కావాల్సినటువంటి సహాయం చేయాలి. ఈ కోవిడ్ వచ్చే చాలా మంది దెబ్బతిన్నారు. కోవిడ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కనీసం కొంత సహాయం అందించాల్సిన అవసరం ఉన్నది. వేరే రకరకాల ప్రోగ్రామ్స్ లో అదని ఇదని కొంచెం ఆర్థిక సహాయం చేస్తున్నారు కదా, ఈ విపత్తు సహాయం కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ముఖ్యం. మెయిన్ గా ఈ టైంలో వాళ్ళు సొంతంగా చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఏమీ చేయలేని దుస్థితి ఉంటుంది కనుక వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు ప్రజాప్రభుత్వాలు అయినప్పుడు ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆదుకోవాల్సిందే. ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా ఇటువంటి సమయాల్లో ఆ విపత్తుకి తట్టుకోవడానికి ప్రజలకి ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. మరి థ్యాంక్ యూ బాబురావు గారు. వర్షం తగ్గిన మూడో రోజు కూడా హైదరాబాద్లోని చాలా కాలనీ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు, ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆదుకుంటారా, ఎవరైనా వచ్చి మమ్మల్ని మాకు హెల్ప్ చేస్తారని చెప్పి. మనతో టీవీ చూస్తున్నటువంటి ఒక కాలర్ లైన్లోకి వచ్చారు, బైరామల్గూడ నుంచి. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏంది మీ కాలనీలో ఉన్న పరిస్థితి, మొత్తం నీళ్ళన్నీ పోయినాయా, ఇంకేమైనా ఎవరైనా వచ్చి హెల్ప్ చేశారా లేదా? సార్ ఇంకా వాటర్ అయితే పోలేదు సార్, ఇంకా వాటర్ ఫ్లో తగ్గలేదు, సేమ్ అలాగనే వస్తుంది సార్. ఏ కాలనీ నుంచి మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? బైరామల్గూడ అల్తాఫ్ నగర్ సార్. ఎస్, ఏంటి పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు సార్? మాకు 100 కాలనీల నీళ్లు మొత్తం బైరామల్గూడ చెరువులోకి వస్తాయి సార్. ఆ చెరువులోకి వెళ్ళి మా కాలనీలోకి వెళ్ళి వస్తున్నాయి సార్ వాటర్. ఇప్పటికి కూడా అసలు అట్నే వస్తుంది. ఇప్పటి వరకు ఒక 3 డేస్ నుంచి మేము ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి సార్. చిన్నపిల్లలు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, కొన్ని ఫ్యామిలీస్ మొత్తం ఖాళీ ఇల్లు తాళాలు వేసి బయటకు వెళ్ళిపోయి సార్. ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి సహాయం అయితే ఎవరు అందియలేదు. ఎవరైనా నిత్యావసర సరుకు అంటే పాలు తర్వాత ఫుడ్ ఎవరైనా తెచ్చిచ్చారా? ఎవరు తెచ్చారా సార్? మాకు నిన్న కేటీఆర్ సారు మరియు మా ఏరియా కార్పొరేటర్ సారు మరి ఎమ్మెల్యే గారు సార్ కూడా వచ్చారు సార్. వచ్చి అక్కడ లాస్ట్ నుంచి అక్కడి నుంచి పైన ఉన్న కాలు నుంచి చూసి వెళ్ళిపోయారు సార్. కేటీఆర్ గారు వచ్చిపోయారు, ఆయన మీకేం సాయం చేయలేదా? అధికారులు ఎవరు రావట్లేదు ఈరోజు రాలే ఎవరు సార్? వచ్చారు సార్, ఎవరు ఏం చేయలేదు సార్. మాకు కేటీఆర్ వచ్చింది మీ దగ్గరికి కదా నిన్న? వచ్చింది సార్, అక్కడ లాస్ట్ కొంచెం చూసి వెళ్ళిపోయింది సార్. నెంబర్ ఇచ్చి రాలేదు సార్, మాకు మా కాలనీలకు రాలేదు సార్. అక్కడ పైనుంచే చూసి ఆ నీళ్లు ఎక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడనే చూసి వెళ్ళిపోయింది సార్, మా దగ్గరికి అయితే రాలేదు సార్. ఇప్పుడు మీకు ఈరోజు పాలు కానీ నిత్యావసర సరుకులు కానీ ఎవరు ఇవ్వలేదా, నీళ్లు కానీ ఎవరు ఇవ్వలేదు సార్? మేమే అక్కడ మా ఇంగు పిల్లలు ఉంటారు కదా సార్, వాళ్ళతో తెప్పించుకున్నాము. ఇక మిగతా వాళ్ళైతే మేము బయటకు వెళ్ళి సీనియర్ సిటిజన్స్ చిన్నపిల్లలు వెళ్ళలేని పరిస్థితి, ఇంటికి వెళ్ళి బయట కూడా కాలు పెట్టలేని పరిస్థితి సార్. రైట్ సార్, అది పరిస్థితి చాలా కాలం అది ఉంది. ముఖ్యంగా నిన్న కేటీఆర్ సందర్శించినటువంటి బైరామల్గూడలోనే ఈ పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా వాళ్ళకి ఎట్లాంటి సాయం చేయలేదు. నిజానికి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వాలి, తర్వాత పాలు ఇవ్వాలి, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి. తర్వాత వాళ్ళకి అందరు ఇప్పుడు వాటర్ బబుల్స్తో ఆర్ఓ వాటర్ తాగుతారు కాబట్టి వాళ్ళకి వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సరే, అది పరిస్థితి చాలా కాలం, ఆ పరిస్థితి చాలా కాలం కూడా ఉంది. ఇప్పుడు చాలా కాలం నీళ్లు ఉన్నాయి, కొన్ని కాలంలో నీళ్లు పోయినాయి. నీళ్ళు పోయిన తర్వాత మొత్తం వరద బురద ఉంది అక్కడంతా, చాలా ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నీళ్ళున్న ఏరియా వాళ్ళు కావచ్చు, బురద ఉన్న ఏరియా వాళ్ళు కాబట్టి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు పంచున్నాయి, దీనికి మాట్లాడదాం. మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ గోపాలకృష్ణ గారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి చాలా సుదీర్ఘకాలంగా సూపరింటెండెంట్గా పనిచేశారు, ఆయన గొప్ప వైద్య నిపుణుడు. గోపాలకృష్ణ గారు, ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు, ఎట్లాంటి వ్యాధులు పొంచి ఉంటాయి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు? ఫస్ట్ థింగ్ ఈజ్ మనం వాటర్, క్లీన్ వాటర్ తీసుకోవడానికి, ఎందుకంటే ఇప్పుడు మట్ వాటర్ ఎంత ఫ్లడ్ వాటర్ కనుక ఈ నీళ్లు కనుక తాగితే మన దాని ప్రమాదం వచ్చేస్తున్నది. ఎస్పెషలీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక మనం నీళ్లు బాగా కాగబెట్టుకొని అది వాళ్ళు తాకాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఇది ప్రాబ్లము బికాస్ ఆఫ్ బ్యాడ్ డ్రైనేజ్ అండ్ ఫ్లడ్ వాటర్ సిస్టమ్ లేదు కనుక. ఎందుకంటే నేను ఐఎమ్ హైదరాబాద్ బార్న్ హియర్, బ్రాట్ అప్ హియర్, కానీ ఐ కెన్ టెల్ యూ బిఫోర్ ఇండిపెండెన్స్, బిఫోర్ పోలీస్ యాక్షన్, హైదరాబాద్ రోడ్లలో సాయంకాలం పూట వాటర్ దొరలేదు కడుగుతానికి. అది మంచిగా అప్పుడు ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ ఉండకపోయేది. అందువరకు ఇది మోస్ట్లీ ఫ్లడ్ వాటర్ బ్యాడ్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ మున్సిపల్ కార్పొరేషన్ హెస్ నాట్ బీన్ టేకింగ్ ఎనఫ్ ప్రికాషన్స్ అండ్ దట్స్ వై ఎస్పెషలీ లోయింగ్ ఏరియాస్ లైక్ దీస్ ఓల్డ్ సిటీ అండ్ అదర్ పార్ట్స్ ఐ థింక్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ వెరీ బ్యాడ్లీ. ఇట్ ఎఫెక్టెడ్ సో మెనీ కమ్యూనికల్ డిసీజెస్ లైక్ వాటర్ బోర్న్ డిసీజెస్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్. అందుకొరకు గవర్నమెంట్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రీ ఆంధ్రప్రదేశ్
ఇప్పుడు ఓల్డ్ హైదరాబాద్ స్ట్రీట్ లో ఇప్పుడు అవర్ వాటర్ సిస్టమ్ వాజ్ సో గుడ్ దట్ అప్పుడు ఎప్పుడు కూడా నీళ్లు ఆగిపోయేది. ఇప్పుడు లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఏమైనా వాటర్ కొంచెం మాటపడ్డా కానీ దేర్ ఇస్ నో ప్రాపర్ డ్రైనేజ్ వాటర్ అండ్ వెల్ ఫ్లడ్ వాటర్ సిస్టమ్. అండ్ యూ విల్ బి నోయింగ్ ఇన్ జూలైలో ఉస్మానియా హాస్పిటల్ విచ్ ది బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్స్, ఓల్ వాటర్ వాజ్ ఫ్లడ్ ఇన్ హాస్పిటల్ కంప్లీట్లీ. అండ్ యూ కెన్ ఇమాజిన్ హాస్పిటల్లో వాటర్ వచ్చేదంటే రోగులది. అందుకొరకు ఐ థింక్ ద ఫోర్ అండ్ ఫోర్ మోస్ ద గవర్నమెంట్ ఈస్ నెగ్లెక్టింగ్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ దీన్ సిటిజన్స్, దట్ ఈస్ వాటర్ సప్లై, డ్రైనేజ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఐ కెన్ కోట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐ హీన్ సుప్రీం ఉస్మానియా ఫర్ 4 ఇయర్స్ ఫ్రమ్ 1992 to 1994 అండ్ అడిషనల్ 2 ఇయర్స్ అండ్ సుప్రీం 2 ఇయర్స్ అండ్ ఇన్ దోస్ డేస్ ఓన్లీ వెజ్ రోల్ ద గవర్నమెంట్ దట్ ఉస్మానియా హాస్పిటల్ మస్ట్ హ్యావ్ ఎ ప్రాపర్. సార్ డాక్టర్ గారు సారీ కొద్దిగా టైం తక్కువ ఉంది, క్షమించాలి. ఏం లేదు, ఇప్పుడు ఎట్లాంటి వ్యాధులు పొంచి ఉన్నాయి, కొద్దిగా మనం లేట్గా జాయిన్ అయ్యారు, మేము మిమ్మల్ని కంటాక్ట్ చేయడం మాకు లేట్ అయింది. ఇప్పుడు ఎట్లాంటి వ్యాధులు పొంచి ఉన్నాయి, ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇప్పుడు ఈ వరద బురదతో? మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ట్రోఎంటెరైటిస్, ఎందుకంటే వాటర్ కాబట్టి మోషన్స్, వామిటింగ్స్ ఉంటుంది. దాంతో మనం వెరీ కేర్ఫుల్, డ్రింకింగ్ వాటర్ మాత్రం బాగా కాగబెట్టుకొని దాన్ని చల్లని పెట్టుకొని వాడుకోవాలి. దట్ ఇస్ వన్. సెకండ్ ఈజ్ ఈ వాటర్ ఎక్కువ సోల్డ్ ఎక్కువ ఉంటే సో మెనీ అదర్ డిసీజెస్, వాటర్ బోర్న్ డిసీజెస్ విల్ కమ్ త్రూ. దట్ ఇస్ వై గవర్నమెంట్ షుడ్ గివ్ టాప్ ప్రియారిటీ అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ నాట్ ఫర్ ఏ టుడేస్ ప్రాబ్లమ్, ఇట్స్ పర్మనెంట్ ప్రాబ్లమ్ లాగా చూడాలి. అందువరకు చూస్తుంది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కొంచెం వన పడ్డ కానీ వాటర్ ఆగిపోతుంది, అన్ని డ్రైనేజ్ పగుతాయి. ఎందుకంటే ద డ్రైనేజ్ ఐ మీన్ వాటర్ సిస్టమ్ ఈస్ బీన్ టోటలీ నెగేటెడ్ డాక్టర్ గారు హైదరాబాదీ. ఆయన బిఫోర్ ఇండిపెండెన్స్ ఎప్పుడు నిజాం టైంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా చూశారు, హైదరాబాద్ స్టేట్ని కూడా చూశారు కాబట్టి అప్పుడు ఎట్లా ఉండే వాటర్ సిస్టమ్ ఇప్పుడు ఎట్లా ఉంది, ముఖ్యంగా ఇప్పుడు అంటువ్యాధులు పొంచున్నాయి, ముఖ్యంగా గ్యాస్ట్రిక్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తాయి డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి అందరూ వేడి చేసి చల్లార్చినటువంటి నీళ్ళని తాగండి చెప్తున్నారు, శుభ్రమైన నీళ్ళు తాగండి. ముఖ్యంగా ఆ ఏరియాలో ఇప్పుడు నాకు తెలిసి డైలీ ట్యాప్ వచ్చేటువంటి అవకాశం ఉండదు, వచ్చినా కూడా ఆ నీళ్ళు చాలా పొల్యూటెడ్ ఉంటే జాగ్రత్తగా ఉండదు, నీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. ఇది ఇవాళ 7 PM లైవ్ షో, స్టే ట్యూన్.